ఇప్పుడు చెప్పబోయే ఈ రాసుల వారు కనుక వివాహం చేసుకుంటే వారి జీవితాంతం వరకు కూడా ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపగలుగుతారు. అయితే ఆ రాసుల వారు ఎవరో చూద్దాం. మన వివాహ సమయంలో ఖచ్చితంగా కూడా వధువరుల యొక్క రాశి చక్రాలను పరిశీలిస్తారు. ఏ రాశిలో జన్మించిన వారికి ఏ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులతో వివాహం జరిగితే వారి జీవితం సుఖ సంతోషాలతో ఉంటుందో చూస్తారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా తమ తమ జన్మ రాశిని బట్టి ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, ఇంకా మాట తీరు, పద్ధతి, ఆలోచన తీరు ఇలా అన్నీ కూడా నిర్ణయించబడతాయి. అలా అన్ని రాష్ట్రాలలో జన్మించిన వారికి అన్ని రాష్ట్రాలలో జన్మించిన వారు భాగస్వామిక అస్సలు సరిపోదు. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలలో జన్మించిన వారు మాత్రమే కొన్ని రాష్ట్రాలలో జన్మించిన వారికి ఎక్కువ వరకు సుఖ సంతోషంగా జీవితాంతం కలిసి ఉండగలుగుతారు. మనం జన్మించిన రాశిని బట్టి మన యొక్క ప్రేమ జీవితం, వైవాహిక జీవితం, భవిష్యత్తు అనేది ఉంటుంది. ఏ రాశులలో జన్మించిన వారికి ఏ రాశిలో జన్మించిన వారికి అనుకూలంగా ఉంటుందో చూద్దాం. ముఖ్యంగా మేషరాశి, కుంభరాశి ఈ రెండు రాశుల వారు కనుక దంపతులు అయితే వారు జీవితాంతం సుఖ సంతోషంగా ఉంటారు. ఒకటి అగ్ని అయితే మరొకటి గాలిక సంకేతం. అందుకే వీరి యొక్క వివాహ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మేషరాశి, ఇంకా కుంభరాశిలో జన్మించిన వారు వివాహం చేసుకుంటే వారు ప్రతి విషయంలో కూడా ఒకరినొకరు సహకరించుకుంటూ ఉంటారు. ఈ రెండు రాష్ట్రాల వారికి కూడా సాహసాలు చేయడం అంటే ఎక్కువగా ఇష్టం. అలాగే ప్రతి క్షణం కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలి అనే ఆసక్తి వీరిలో ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు ప్రతి విషయంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితాంతం ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతారు. ఆ తర్వాత రాశి వృషభ రాశి, కర్కాటక రాశి. ఈ రెండు రాశులలో జన్మించిన వారికి ప్రతి విషయంలో కూడా అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా వీరు చూడటానికి కూడా ఒకరికొకరు తగ్గట్టుగా ఉంటారు. అలాగే వృషభ, కర్కాటక రాశిలో జన్మించిన వారు కనుక వివాహం చేసుకుంటే వారి మధ్యలో బంధం కలకాలం పాటు ఉంటుంది, చాలా దృఢంగా ఉంటుంది. వారు ఏ విషయంలో కూడా విభేదించరు, ప్రతి విషయంలో కూడా స్థిరత్వాన్ని కోరుకుంటారు. ఈ రెండు రాశుల వారు కూడా ఒకరినొకరు మరొకరి విషయంలో ప్రశంసించుకుంటారు ఉంటారు. జీవితంలో మరింతగా ఎదగడానికి ఒకరికొకరు సహాయపడుతూ ఉంటారు తప్ప ఏ విషయంలో కూడా ఒకరికొకరు అస్సలు విభేదించరు. ఇంకా వీరు వీరి జీవితంలో ఇతరుల యొక్క ప్రమేయాన్ని అస్సలు ఒప్పుకోరు. మిథున రాశి కుంభరాశిలలో జన్మించిన వారు వివాహం చేసుకుంటే వారు ప్రతి విషయంలో కూడా ఒకరికొకరు అండగా ఉంటారు. మరింతగా వారి బంధం బలపడేంతగా, మెరుగుపడే విధంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ తోడ్పాటును అందించుకుంటూ ఉంటారు. మిథున కుంభరాశిలో జన్మించిన వారు వివాహం చేసుకుంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఒకరితో ఒకరు ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. ఇరువురు ఒకరి గురించి ఒకరు ఎప్పుడూ కూడా ఆలోచించుతూ ఉంటారు. అలాగే ఒకరి విషయంలో ఒకరికి పూర్తి స్పష్టత, నమ్మకం అనేది ఉంటుంది. ముఖ్యంగా వీరు ప్రతి విషయంలో కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా కలిసే పని చేయాలి అని కోరుకుంటారు. ఆ తర్వాత కర్కాటక, మీనరాశి వారికి కూడా ఒకరినొకరు ప్రతి విషయంలో కూడా అనుకూలతగా ఉంటారు. ముఖ్యంగా ఈ ఇద్దరిలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఒకే విధమైనటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సహజంగానే వీరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ కుటుంబం పట్ల ఎప్పుడూ బాధ్యతాయుతంగా ఉంటారు. అలాగే వీరి వివాహ జీవితం కూడా, ఇంకా వీరి భవిష్యత్తు కూడా సంతోషంగా ఉండడానికి ప్రణాళికలను చేసుకుంటూ ఉంటారు. ఇరువురు ఒకరికొకరు స్థిరంగా ఆలోచనలను చేస్తారు. ఒకరి నమ్మకానికి ఒకరు బలాన్ని ఇస్తారు. ఈ రెండు రాశులలో జన్మించిన వారు వివాహం చేసుకుంటే వారు జీవితాంతం కూడా ప్రతి విషయంలో తోడ్పాటును అందించుకుంటారు. సింహరాశి, ధనుసు రాశి. సింహ ధనుసు రాశి వారు ఏ విషయంలో అయినా సరే సహజంగానే ఒకసారి ఒకదానిని నమ్మినా లేదా ఒకదానికి మాట ఇచ్చినా కానీ దానికి కట్టుబడి ఉంటారు. ముఖ్యంగా వీరు సంబంధ బాంధవ్యాలకు ఎక్కువ విలువ ఇస్తారు. వీరి మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలకు తావివ్వరు. ఒకరిని చూసి ఒకరు ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలి అనుకుంటారు. అలాగే ఈ రెండు రాశుల వారికి సహజంగానే సాహసోపేతమైన పనులు చేయడం అంటే ఇష్టం. ప్రతి దాంట్లో కూడా నమ్మకంగా ఉంటారు, విశ్వాసపాత్రంగా ఉంటారు. ఒకరినొకరు సంతోషంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేస్తారు. వీరి ఇరువురులలో ఏ ఒక్కరూ బాధపడినా అవతలి వ్యక్తి ఇంకొక వ్యక్తిని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడూ కూడా ప్రశాంతమైన, శాంతియుతమైనటువంటి జీవితాన్ని వీరు కోరుకుంటారు. ఆ తర్వాత తులా, మిథున రాశి. ఈ రెండు రాశులలో జన్మించిన వారు ప్రతి దాంట్లో కూడా మానసికంగాను శారీరకంగాను చాలా లోతైన ఆలోచనలను చేస్తారు. మానసికంగా వీరు ఎప్పుడూ కూడా ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు భవిష్యత్తుకు సంబంధించి స్థిరమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు.
తులా మిథున రాశిలో జన్మించిన వారి వివాహ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఒకరినొకరు చాలా త్వరగా ఇష్టపడతారు. అభిప్రాయ భేదాలకు గొడవలకు అస్సలు తావివ్వరు. ఆ తర్వాత వృచ్చిక కర్కాటక రాశి. వృచ్చిక కర్కాటక రాశి వారు సహజంగానే చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. ఉద్వేగభరితమైనటువంటి పరిస్థితులను చాలా చక్కగా అర్థం చేసుకోగలరు. ఒకరినొకరు గౌరవించుకుంటారు. అలాగే వీరు ఒకరినొకరు ప్రతి విషయంలో కూడా ప్రోత్సహించుకుంటారు. సహజంగానే సున్నితత్వంగా ఆలోచించే వీరు ఒకరినొకరు ముందడుగు వేయడానికి ప్రోత్సహించుకుంటూ ఉంటారు. ఎవరైనా వీరిని ఏమైనా అంటే మరొకరు అస్సలు ఒప్పుకోరు కూడా. ఆ తర్వాత ధనుస్సు మేషరాశి వారు. ధనుస్సు మేషి రెండు కూడా అగ్ని సంకేతాలు. వీరి ఆలోచన విధానాలు ఒకే విధంగా ఉంటాయి. ఎక్కువ వరకు కూడా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతారు. అలాగే ఈ రెండు రాష్ట్రాల వారికి కూడా కొంతమేర మొండి స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ మొండి స్వభావంతో ప్రతిదీ కూడా సాధించగలుగుతారు. అలాగే వీరి మొండి స్వభావం కారణంగా కొన్ని సందర్భాలలో వీరు ఎవరిని కూడా లెక్క చేయకపోవచ్చు. కానీ వీరి జీవితం మాత్రం సంతోషంగా సాగుతుంది. వీరి అభిరుచులు కూడా ఒకే విధంగా ఉంటాయి. సహజంగానే వీరు ఇరువురు కూడా ప్రతి విషయంలో ఏకీభవిస్తారు. ఆ తర్వాత రాశి మకర. ఇంకా వృషభ రాశి. మకర వృషభ రాశిలో జన్మించిన వారు కనుక వివాహం చేసుకుంటే ఈ రెండు కూడా భూమి సంకేతాలు కాబట్టి వీరి మధ్య సంబంధ బాంధవ్యాలకు ఇంకా మనస్పర్ధలు ఎప్పుడూ కూడా అస్సలు తావువ్వరు. ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.